హాయ్ ఫ్రెండ్స్, మా లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలానే మేము చేసే వీడియో అప్డేట్స్ మీకు ఈమెయిల్ కి నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మన మూవీ స్టైల్స్లో మన నేమ్ని ఎలా క్రియేట్ చేసుకోవడం అనేది చెప్తున్నాను. మనకి జనరల్గా ఫేస్బుక్లో వీటిలోనే లింక్స్ అనేవి షేర్ చేస్తుంటారు, అజ్ఞాతవాసి స్టైల్ లింక్స్ అని. ఆ మూవీ ఆ స్టైల్లో మన నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఇలా ఉంటుంది. అలా ఏ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్కి చాలా లింక్స్ అనేవి వస్తుంటాయి ఫేస్బుక్లో. ఇలాంటి లింక్స్ అనేవి మనం ఓపెన్ చేయకుండా దీనికి ఒక మంచి వెబ్సైట్ అనేది ఉంది. ఆ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి నేను కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనం ఈ ఇమేజ్లో ఈ స్టైల్స్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు మన నేమ్ తోటి. సాహో అని, అజ్ఞాతవాసన, ఇలా అన్ని మూవీస్ అనేవి ఉంటాయి ఈ వెబ్సైట్లో. నేను వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళు ఏంటంటే తెలుగు, హిందీ, తమిళ్ ఈ మూడు లాంగ్వేజ్లో ఉండే సినిమా రిలీజ్ ఏవైతే ఆ స్టైల్స్లో ఫాంట్స్ని క్రియేట్ చేస్తారు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసినా పర్లేదు, కాపీ చేసుకుని బ్రౌజర్లో పేస్ట్ చేసినా పర్లేదు. ఒకసారి కాపీ చేసుకుని ఓపెన్ చేయండి మీ బ్రౌజర్ని. ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు చూసినట్లయితే చాలా మూవీస్ అనేవి ఉంటాయి. అజ్ఞాతవాసి, రంగస్థలం, సాహో 2.0, రోబో, ఇలా అన్ని మూవీస్ అన్నీ ఉంటాయి. మీరు ఏదో ఒక మూవీని సెలెక్ట్ చేసుకోండి. నేను నా పేరు సూర్య మూవీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా స్టైల్స్ అనేవి ఉంటాయి వీళ్ళు క్రియేట్ చేశారు. మనం ఏం చేయాలంటే జస్ట్ మన నేమ్ ఎంటర్ చేసి ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే చాలు. ఇక్కడ చూసారుగా, ఇక్కడ స్టైల్స్ని ఏదో ఒక నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ నేమ్ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేసేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసేస్తే మీకు ఇమేజ్ అనేది రెడీ అయిపోతుంది ఆ స్టైల్లో. మీరు కింద డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, అలానే మీకు రంగస్థలం ఇలాగే మనం సేమ్ ప్రాసెస్ తోటి మూవీ ఫాంట్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూసారుగా, ఇక్కడ మీ స్టైల్స్ అనేవి ఉన్నాయి. మీకు నచ్చిన స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి, మీ నేమ్ ఎంటర్ చేయండి. అలా సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. అలా రంగస్థలం అనే కాదు, చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. అజ్ఞాతవాసి, సాహో, రోబో 2.0, ఇలా అన్ని మూవీస్ అనేవి ఉంటాయి. మనం డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ అనేవి ఓపెన్ చేయకుండా ఒకే వెబ్సైట్లో అన్ని మూవీ లింక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే లేటెస్ట్గా వచ్చే మూవీస్ ఫాంట్స్ని కూడా వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేసి ఉంచుతారు. మనం ఈజీగా మన నేమ్ని ఆ స్టైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే నా ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే మీ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.